SFI ఆధ్వర్యంలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు కాకినాడ యూటిఎఫ్ కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సూర్యారావు మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు తెలుగు ఇంగ్లీష్ పాఠాలను సమాంతరంగా బోధించాలని, సీఎం జగన్ తెలుగు మీడియంని రద్దుపరచడం తగదని, అలాగే జీవో నెంబర్ 31ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత 50 సంవత్సరాల క్రితం 1970 ప్రారంభమైన ఈ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేక ఉద్యమాలు చేస్తామని జరిగింది. ఈ ఉద్యమాల ఫలితంగా వరుసగా వచ్చిన ప్రభుత్వాలని తమ విధానాలను మార్చుకొని ఈ విద్యార్థులకు మేలు చేసే కార్యకలాపాలు చేపట్టడం జరిగింది. ఏ ప్రభుత్వం అయితే ఈ విద్యార్థి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాలని వారు మార్చేటట్టు ఈ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చేస్తామని జరిగింది. దీని ధ్యేయం అధ్యయనం సేవా పోరాటం. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని జరిగింది. ఈ ఎస్ఎఫ్ఐ ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రాజా, మిగిలిన అందరికీ కూడా నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఈ 3 రోజుల కార్యక్రమంలో ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థికి ఏ విధంగా అయితే వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందో, ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసినప్పుడు మాత్రమే పేద విద్యార్థులకు అలా ఉద్యోగులకు కూడా మేలు జరుగుతుంది, అలా కాకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలల్లో సౌకర్యాలు లేకుండా చేస్తుంది. దీనికి ఎస్ఎఫ్ఐ సౌకర్యాలు చేయాలని, అలాగే ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయాలని ఈ ఎస్ఎఫ్ఐ పోరాటాలు జరుగుతుంది. అలాగే విద్యార్థులకు ఏ పరిస్థితుల్లో అన్యాయం జరిగినా కూడా దాన్ని ఒక ఇష్యూగా తీసుకుని ప్రభుత్వం లొంగుబాటు అయ్యేలాగా ఈ విద్యార్థి ఫెడరేషన్ చేస్తామని జరుగుతుంది. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం ఆంగ్ల భాషకు ఎవరూ కూడా వ్యతిరేకం